హాయ్ అండి, పైనాపిల్ తినడం వల్ల ఉపయోగాలు ఏంటో ఈరోజు మన వీడియోలో చూద్దాం. పుల్లగా తీయగా ఉండే పైనాపిల్లో పొటాషియం, సోడియం అధికంగా ఉంటాయి. పైనాపిల్ తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి సమస్యలను దూరంగా చేస్తాయి. పైనాపిల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాక ఇది మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. ఇంతేకాదు, నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్స్ పైనాపిల్లో ఉన్నాయి. పైనాపిల్ పండు మాత్రమే కాకుండా పైనాపిల్ పై ఉండే గట్టి తొక్కులోను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తొక్కును తినడం వల్ల శరీరంలోని ఎముకలు గట్టి పడడమే కాకుండా దంతాలు కూడా గట్టి పడడంలో సహాయపడుతుందని వైద్యులు చెప్తున్నారు. అందువల్ల ప్రతిరోజు మీరు తీసుకునే ఫ్రూట్ సలాడ్ లో 50 గ్రాములు పైనాపిల్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ సలాడ్ తినకపోతే పెరుగులో కొన్ని పైనాపిల్ ముక్కలు వేసుకుని తినవచ్చు. పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పైనాపిల్ జుట్టు రాలడం తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డగొట్టకుండా కాపాడుతుంది. పండిన పైనాపిల్ పండును తింటుంటే పళ్ళ నుండి రక్తం కార వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండిన పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. జ్వరం, కామర్లో వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి పైనాపిల్ రసం ఇవ్వడం ఎంతో మంచిది. పైనాపిల్ పండును ఆహారంగా తీసుకోవడం అందరికీ తెలిసిందే, కానీ అందచందాలను ఇనుడంప చేసే శక్తి కూడా ఎక్కువగా ఉంది. పైనాపిల్ పండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్దన చేస్తే ముఖం చర్మం కోమలంగా అందంగా మారుతుంది. అంతేకాకుండా నల్లటి మచ్చలను కూడా తొలగిస్తుంది. పైనాపిల్ లోని ఎంజైమ్ వాపులను, నాసిక సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్ ని ఉపశమనం చేస్తుంది. పైనాపిల్ రసాన్ని పచ్చికామర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్న వారు ప్రతిరోజు ఈ రసాన్ని తాకితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. పైనాపిల్ లో అమైన్ యాసిడ్ టైఫోటిన్ రిచ్ గా ఉండటం వల్ల హార్మోన్ల ఆరోగ్యానికి మంచిది. చూసారు కదా, పైనాపిల్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.